చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. ఎలా ఉంది పాలన, ఎలా ఉంది పాలన? ప్రతి ఎకరాకి నీళ్లు ఇవ్వాలని శ్రమించాడు. ఒకప్పుడు ఈ నేల నేలతో కన్నా నువ్వు ఏడ్చిన కన్నీళ్లతో తడిసిందిరా. చివరికి నేను చచ్చినా ఈ పొలానికి ఎరువవుతానని ఇక్కడే ప్రాణం తీసుకుంటే కదరా అయ్యా. ఇప్పుడు చూడరా, ఇప్పుడు చూడరా, ఇప్పుడు నీ పొలం నీళ్లతో తడిసిందిరా, పచ్చగా ఎదిగింది. ఎటు చూసినా ఈ ప్రాంతం పచ్చదనమే, ఇక ఎవరి పొలం ఎండదు, నాలా ఏ రైతు ఏడవటం ఏ సీమలోను ఉండదు. ఈ నేల తలరాత మార్చింది ఇదిరా. డ్వాక్రా మహిళలకు ఎంత రుణం ఉంటే అంత రుణము మాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. ఏ, ఈ ఆవు దూడలు ఎక్కడివే? మా అన్న కొనిచ్చాడు. అన్న, నీకు అన్న ఎవరు లేరు కదా? మా చంద్రన్న. చంద్రన్న, చంద్రబాబు నాయుడు గారా? అవునండి, దేశంలో మొదటిసారి డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద 20,000 రూపాయలు, ఆవు మీద 70% సబ్సిడీ ఇచ్చి గౌరవంగా బతకమన్నారు. వాటితో కొన్న ఈ మహాలక్ష్మిని. ఈ రోజు నుంచి మీ సంపాదన ఇంటికి, నా సంపాదన బిడ్డకి. చంద్రన్న నీకు ఇచ్చింది 20,000 రూపాయలు కాదమ్మా, కొండంత ధైర్యం. అవునండి, మనం ఓటేసి ఆయన రుణం తీర్చుకోవాలి. ఉచితంగా వైద్యం చేయించుకోవడానికి ఆరోగ్యశ్రీ ఉండేది. చూడు బాబు, మీ నాన్నగారికి ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. NTR వైద్య సేవా పథకం కింద 5 లక్షల కవరేజ్ ఉంది. అప్పు చేయాల్సిన అవసరం లేదు. నాకు కాదమ్మా, ఆయనకి. బిడ్డ, ఈ రోజు సొంత కొడుగ్గా నువ్వెంత తాపత్రయపడుతున్నావు, మన కోసం పెద్ద కొడుగ్గా చంద్రబాబు గారు కూడా అంతే తాపత్రయపడుతున్నారా? ఈ రోజు మీ నాయన్ని బతికిస్తోంది ఆయనేరా? ఎలక్షన్స్ అప్పుడు ఓటేసి రుణం తీర్చుకుంటానమ్మా. ఆయనకు ఓటేయటం రుణం కాదురా, మన బాధ్యత. పెద్ద బిడ్డా, మేము సుఖంగా ఉండాలంటే మళ్ళీ మళ్ళీ నువ్వే రావా. బాబొస్తే జాబ్ వస్తుందన్నారు, ఎవరికొచ్చింది? బాబొస్తే జాబ్ ఎవరికొచ్చింది? ఎక్కడో జాబ్ చేసి తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఎన్నో ఇబ్బందులు పడే కన్నా ఇక్కడ దగ్గరలో మనకే ఇంత కంపెనీ వచ్చింది. ఎలా వచ్చిందని ఆలోచిస్తే తర్వాత అర్థమైంది. ఇదంతా కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కృషి వల్ల ఇక్కడికి వచ్చిందని ఎన్నో విషయాలు తెలుసు. కియా రావడం వల్ల అదే చంద్రబాబు గారు ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్కి మాత్రమే పని పరిమితం కాకుండా మొత్తం డిస్ట్రిక్ట్ వైజ్ డీసెంట్రలైజ్ చేయడం వల్ల ప్రతి డిస్టిక్లోనూ చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మన ధర్మవరం నుంచి ఇంట్లో నుంచి వెళ్తూ కియా మోటార్స్లో పనిచేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చదువుకున్న తర్వాత ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉపాధి కోసం తిరగాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి వల్ల నేను చాలా సంతోషంగా నా ఇంట్లో నుంచి వెళ్తూ హ్యాపీగా ఉంటున్నాను. ఇదంతా కేవలం కారణం చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి మన రాష్ట్రానికి. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని కలలుకున్నాడు. కింద ఫ్లోరింగ్ చూడు, అదిగో అక్కడికి వెళ్ళి బెడ్రూమ్ చూడు, ఇదిగో ఈ వంటగది చూడు. ఇవన్నీ మీ అయ్యగాని కట్టించాడా? చంద్రాన్న కట్టించాడరా? మాకు తిండి పెట్టేది ఆయన, మా వెనకాల దేనికైనా అండగా నిలబడేది ఆయన. మురికి కొంపల్లో బతుకుతున్న మమ్మల్ని ఇంత దర్జాగా బతికేలా చేశాడు. ఇప్పుడు కొత్తగా మీ పార్టీ వచ్చాక ఏంటి చేసేది? ఏ చూడు, మాకింత చేస్తేనే ఇక్కడ పెట్టుకుంటాంరా. అలాంటిది మా చంద్రన్న ఇంత చేశాడ్రా మా కోసం, ఇక్కడ పెట్టుకుంటాం, ఆయన్నే గెలిపిస్తాం. రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. ప్రతి ఏటా అప్పు చేసి పొలంలో అడుగు పెట్టేవాళ్ళం. అప్పు దొరకని రైతు దిక్కులు చూస్తా ఉంటే బాధతో చూసేవాళ్ళం. మా కట్టం తెలుసుకొని అన్నదాత సుఖీ భవ అని చంద్రన్న 15,000 రూపాయలిచ్చి మమ్మల్ని ఆదుకున్నావు. నువ్వు మాకు చేసింది సాయం మాత్రమే కాదు, ధైర్యం, శుభం, అభయం. చంద్రన్న, మేము బతికున్నంత వరకు మా పొలంలో పండే పంటలోనే కాదు ప్రతి రైతు గుండెలోనూ నువ్వే ఉంటావు. అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. నీది ఏ కులమని అడగలేదు, నీది ఏ మతమని అడగలేదు, నీది ఏ ప్రాంతమని అడగలేదు. ఆఖరికి నువ్వు నా పార్టీ వాడివా లేక అవతల పార్టీ వాడివా అని అడగలేదు. మన పర తేడా లేకుండా ప్రతి ఒక్కరు
వర్గానికి మేలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కాబోయే సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.